స్టైల్ స్టార్ అలోచిని ఐకాన్ స్టార్ గా ప్రమోట్ చేసింది పుష్ప. నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ వాటిని పటాపంచులు చేస్తూ కలెక్షన్ల సునామీతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తన తొలి పాన్ ఇండియా మూవీ ఒరేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుండటంతో ఎంతో ఖుషీగా ఉన్నాడు అల్లు అర్జున్. పాన్ ఇండియా స్టార్ హోదాని ఎంజాయ్ చేస్తూ పుష్ప మూవీ సక్సెస్ టూర్ లో బిజీగా ఉన్నాడు. ఈ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించేలా పుష్ప మూవీ రెండో భాగాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప మూవీకి సంబంధించి ప్రతి అప్డేట్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా పుష్ప మూవీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతోందన్న వార్త సంచలనంగా మారింది. మరీ ఇంత త్వరగానా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. థియేటర్లో చూస్తే కలిగే థ్రిల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, ఓటీటీ రిలీజ్ని కొంతకాలం పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నారు. పుష్ప బ్లాక్ బస్టర్ కావడంతో ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. అల్లు అరవింద్ తన సొంత ఓటీటీ ఆహా నుంచి ప్రీమింగ్ చేస్తారనే టాక్ ఎంతవరకు వినిపించింది? తాజాగా మరో పుకారు షికారు చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ పుష్ప రైట్స్ ని సొంతం చేసుకోబోతుందట. ఇందుకు భారీ అమౌంట్ ని ఆఫర్ చేసిందట. 2022 సంక్రాంతికి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుందని టాక్. థియేటర్ రిలీజ్ నుంచి 6 వారాల వ్యవధి తర్వాత డిజిటల్ రిలీజ్ ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన పుష్ప ది రైస్ చిత్రం ఓటీటీ రిలీజ్ జనవరి చివరి వారంలో ఉండొచ్చని ఒక అంచనా. డిజిటల్ రిలీజ్ కూడా గ్రాండ్ గా ఉంటుందని మూవీ మేకర్స్ త్వరలో ఒక అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. థియేటర్లలో తగ్గేదేలే అని నిరూపించిన పుష్ప ఓటీటీలో మాత్రం తగ్గుతాడా ఏంటి, చూద్దాం మరి.